మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. విహారయాత్ర మిగిల్చిన విషాదాంతం ఒక నిండు కుటుంబంలో అయితే తీరని శోకం మిగిలిందని చెప్పుకోవాలి. విజయనగరం జిల్లా బొబ్బిలి పట్టణంలో నివసిస్తున్న ఒక తండ్రి నిజంగా కూతుర్ని ఎన్నో కళ్ళు కనిపించాడు. డాక్టర్ సీట్ డాక్టర్ చదివిద్దామని కూడా ఆశపడ్డాడు. కానీ విధాడిన వింత నాటకం అనేటట్టు దేవుడు ఆ కుటుంబం మీద కన్నెర చేశాడని చెప్పుకోవాలి. తను గారాభంగా పెంచుకున్న ముద్దుల కూతురు ఒక్కసారిగా జలపాతాల్లో విహారయాత్ర కోసం వెళ్ళి విగత జీవిగా వస్తుంది అని తెలుస్తున్న తండ్రి యొక్క బాధ వర్ణానతీతంగానే ఉంది. యాక్చువల్లీ ఈ మెసేజ్ ముఖ్యంగా ఇవ్వడానికి కారణం ఏంటంటే పిల్లలందరూ కూడా విహారయాత్రకి వెళ్తుంటుంటారు, చాలా ఎంజాయ్ చేయాలని ప్లాన్ చేస్తుంటుంటారు. కానీ అనుకోని సంఘటనలు జరిగితే కుటుంబ సభ్యులు ఎంత బాధపడుతుంటారో ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి. సో ఇంటికి వచ్చిన తర్వాత సౌమ్య అంటే కొన్ని రోజుల్లో డాక్టర్ కాబోతుంది, డాక్టర్ సౌమ్య వస్తుంది అనే ఆశగా ఎదురు చూస్తున్న ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒక విషాదాంతం అని చెప్పుకోవాలి. నిజంగా వాళ్ళ కళ్ళల్లో కన్నీరు రావటం లేదు. ఒకసారి ఆ తండ్రితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ అంటే మీకు జరిగిన అన్యాయం ఎవరు తీర్చలేనిది. ఎంతమంది సార్ మీకు పిల్లలు? ముగ్గురు. సౌమ్య ఎన్ని ఉన్నాయండి? రెండు. అంటే జలపాతాల దగ్గరికి వెళ్ళి మారేడుమల్లి జలపాతాలకు వెళ్తున్నట్టు మీకు ఇంటిమేట్ చేశారు ఆ రోజు, అసలు ఏం మాట్లాడారండి? ఎక్కడంటే మెడికల్ క్యాంప్కి వెళ్తాము అనేసి అన్నారు. అమదనవలసి అమలాపురం అట్నుంచి శనివారం నాడు వెళ్ళారు. రిటర్న్ అట్నుంచి అయిపోయిన తర్వాత అట్నుంచి మధ్యాహ్నం 2:30కి కరెక్ట్గా ఆ మారేడుమల్లి దగ్గరికి వచ్చారు. బస్సు అక్కడ ఆపేసి అది కూడా చూస్తామని చెప్పేసి వెళ్ళారు. అట్నుంచి రిటర్న్లోనే అందరూ దిగినప్పటికీ నీరు కొంచెం ఉండేది. దిగిన తర్వాత ఎక్కువ వచ్చింది. 16 మందిలోనే 13 మంది బయట గుడ్డు మీదకి వచ్చారు. ఈ ముగ్గురు కొట్టుకుని వెళ్ళిపోయారు. అందరూ నా కూతురు. సార్ అంటే వెళ్ళే ముందు మీతోటి మామూలుగా మాట్లాడుతుంటారు కదా అక్కడ జరుగుతున్న విషయాలు, అంటే అక్కడ అంటే పాప చిన్నప్పటి నుంచి కూడా డాక్టర్ అవ్వాలని చిన్నప్పటి నుంచి మీతో ఆ ఫీలింగ్ ఎలా షేర్ చేసుకుంటారు? తను అవ్వాలనుకుంటున్నా కాదు, నేను చేస్తానంటే దానికి తను ఒప్పుకోయింది. ఎలా చదివేది? చదువులో 1 అందుకే ఫ్రీ సీట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఏలూరు ఆశ్రమం. యాక్చువల్లీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఒక్కసారిగా అంటే మరణించింది అని కాకుండా ఫోన్ వస్తుంది కదా, వీళ్ళు ఎంతమంది వెళ్ళారు, ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేశారా, లేదు ఆఫీసర్స్ ఎవరైనా తెలియజేశారు, సమాచారం మీకు ఎలా తెలుస్తుంది? ఆ కాలేజీ నుంచి ఫోన్ చేశారు మాకు. ఇలాగ మీ అమ్మాయి నిన్న వర్క్ ఫ్రమ్ ఇది ఇంటికి పర్మిషన్ అడిగారు కదా, ఇంటికి వచ్చిందా అంటే లేదు, క్యాంపస్ కొనుక్కొని వెళ్ళింది అంటే. అయితే మీ అమ్మాయి అందరు కలిపి జలపాతానికి వెళ్ళారు, అక్కడ ముగ్గురు పడిపోయారు, దాంట్లో మీ అమ్మాయి ఉన్నది అని చెప్పారు. 15 మంది మెడికల్ స్టూడెంట్స్ జలపాతాలను చూసేందుకు వెళ్ళారు. సో అనుకోని కారణంగా ఒక్కసారి వరద ప్రవాహం కొట్టుకురావడంతో కొంతమంది ఒక 5 అయితే కొట్టుకుపోయారు. అందులో 3 అయితే మాత్రం మృతి చెందారు. అందులో ఒకరు ఈ అమ్మాయి సౌమ్య. మెడికల్ కొన్ని రోజుల్లో డాక్టర్గా తిరిగి వస్తుంది, సెకండ్ ఇయర్ చదువుతుంది ఏలూరులో MBBS కాలేజీలో అయితే చదువుతుంది. సో చాలామంది కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడ వినిపిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కరిలో కూడా తను ఒక మంచి పేరు సంపాదించుకుంది. యాజ్ ఎ స్టూడెంట్గా మెడికల్ స్టూడెంట్గా తను ఉన్నతమైన విద్యను అభ్యసించింది. ప్రతి దాంట్లో కూడా ఫస్ట్. సో ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. యాజ్ ఎ ఫ్యామిలీ మెంబర్గా చాలామంది అక్కడ విహారయాత్రకు వెళ్ళారు. అంటే అనుకోని సంఘటన ఇది, అక్కడ ఎవరు కూడా అంచనా వేయలేరు. సో ఇంకో ఫ్యామిలీలో ఇలాంటి అంటే మీలా బాధపడకూడదు, ఈ పరిస్థితి రాకూడదు అంటే మీ ఉద్దేశం? ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఇల్లు అందరికీ కూడా ప్రాపర్ గైడెన్స్ ఉండాలండి. మెజర్మెంట్స్ అంటే ఐ మీన్ సేఫ్టీ బోర్డ్స్ లైక్ సైన్ బోర్డ్స్, దిస్ ఈస్ ద రెస్ట్రిక్టెడ్ ఏరియా, దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్, లాస్ట్ టైం దిస్ ఈస్ థింగ్ థింగ్స్ హ్యాపెన్ హియర్ ఓకే, దెన్ దే విల్ నో ద కాన్సిక్వెన్సెస్ అండ్ ఆల్. సపోజ్ ఇప్పుడు ఇళ్ళకి ఇంత ముందు ఇలా జరిగింది ఇక్కడికి వెళ్ళడం వల్ల అనే ఒక తెలిసింది అనుకోండి, నెక్స్ట్ టైం కొద్దిగా వెళ్ళేటప్పుడు జాగ్రత్త పెడతారు. అలాంటి సేఫ్టీ మెజర్స్ ఏమీ లేకపోవడం వల్ల, సేఫ్టీ బ్యారికేడ్స్ ఏమి లేకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లం ఇలాంటిది వేరే వాళ్ళకి జరగకూడదు. ఎందుకంటే అలా ఆ కోర్స్ అనేది చాలా వాల్యుబుల్, ఆ కోర్స్ అనే కాదు పిల్లలు అనే వాళ్ళు వాల్యుబుల్. ఆ స్టేజ్కి వచ్చిన పిల్లలు కోల్పోవడం అనేది మళ్ళీ దాన్ని రీప్లేస్ ఎవరూ చేయలేరు.
కాబట్టి గవర్నమెంట్ ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకొని సేఫ్టీ బ్యారికేడ్స్ పెట్టి ఒకవేళ అది డేంజర్ అని తెలిస్తే కంప్లీట్ క్లోజ్ చేసేయండి. ఎందుకంటే మాలాగా ఎవరు బాధపడకూడదు. మాకు ఐ మీన్ అదే కాకపోతే ఇంకో దగ్గరికి ఐ మీన్ మంచి ప్లేస్కి వెళ్ళి ఆ ఎంజాయ్మెంట్ అనేది పొందుతాం. డేంజర్ అని తెలిసినప్పుడు దాన్ని ఓపెన్ చేయకండి. ఇది కూడా అంతే. అంటే తన చదువులో ఏ విధంగా ఉండేదండి ఫస్ట్ నుండి కూడా డాక్టర్ అంటే ఒక డాక్టర్ దేవుడితో సమానంగా చూస్తుంటాం. అన్ని వృత్తులు వేరు. డాక్టర్ అనేసరికి ఇంకా మనం దేవుడి కిందే భావిస్తాం. ఏ కష్టం వచ్చినా డాక్టర్స్ ఉంటారని. సో అలాంటి వృత్తిని తను కూడా సెలెక్ట్ చేసుకున్నారు చదవాలి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో. సో తన అంటే ఉద్దేశం చిన్నప్పటి నుంచి ఎలా ఉండేది, యాక్టివిటీస్ ఎలా ఉండేవి? తన ఎడ్యుకేషన్ అయితే చాలా జమ్మండి. ఇప్పుడు తను ఫ్రమ్ బిగినింగ్ నుంచి తీసుకున్న తన గ్రేడ్ పాయింట్స్ అనేది ఓ లెవెల్లోనే ఉండేది, అవుట్ స్టాండింగ్ లెవెల్లోనే ఉండేది. తను ఇప్పుడు కూడా చదవాలి, మంచి పొజిషన్లో ఉండాలి. మా పేరెంట్స్ నన్ను కష్టపడి చదివిస్తున్నారు ఆ మా పేరెంట్స్ నేను విలువ తేవాలి. ఆ విలువ తెచ్చి ఇన్ ఫ్యూచర్లో డాక్టర్ అయ్యి మా నాన్న పేరును నిలబెట్టాలి, ఒక ఓన్గా హాస్పిటల్ పెట్టి ప్రజలకు సేవ చేయాలి అనే ఒక ఉద్దేశంతో తను ఆ ఫీల్డ్కి వెళ్ళింది. కానీ ఈరోజు తన వల్ల మేమందరం పెట్టుకున్న హోప్స్, తన మీద పెట్టుకున్న హోప్స్, తన మీద ఎంతో ఇది అని చాలా హోప్స్ పెట్టుకున్నాం. ఆ హోప్స్ అని ఈరోజు అని మాకు నిరాశ అయినాయి. దయచేసి ఇలాంటివి ఎవరు ఫ్యామిలీలో జరగకూడదని మేము కోరుకుంటున్నాము. ఫస్ట్ ఫ్రెండ్ మా సోమ్య అసలు మేము డాక్టర్ అవుతాం చిన్న మీకు అందరికీ చూస్తాం అని చెప్పింది. మా సోమ్య నా గ్యాస్ట్రిక్ అంటే మా సోమ్య లాగా చెప్పింది. తను డాక్టర్ అని ఇంక్లూడ్ చిన్న నేను డాక్టర్ అవుతాను, మీకు అందరికీ చూసుకుంటాను, ఓన్గా నేను పెడతాను అని చెప్పింది మా సోమ్య. గవర్నమెంట్ జాబ్ కొడతాను చెప్పేసుకోండి, ఓన్లీ చదువు అని చెప్పేసుకోండి. వచ్చిన తర్వాత ఒక 1 వీక్ బ్యాక్ వచ్చిందండి. వచ్చిన తర్వాత అంటే అంత అక్కడ పరిస్థితి ఎలా ఉండేవని చెప్పేది ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఎలా ఉండేవో నాకు తెలియదండి. ఆ విషయమే తెలియదు. చిన్న కంపల్సరీ మన ఫ్యామిలీ మన డాక్టర్ అవుతాం మేము తీర్చుతామని చెప్పింది. మొత్తం టోటల్ కుటుంబాన్ని నేను పెంచుకుంటాను మేడం. చిన్న అన్నది ఇదే అది పెంచుకున్నదే దాని టోటల్ కూడా వేస్తాను. టోటల్గా నాకు కుటుంబం అంతనే పెంచుకుంటాను చిన్న అన్నది. మీకు నాకు 5 సంవత్సరాలు నాకు కోర్స్ అయిపోయినాక 1 సంవత్సరం ఎక్స్ట్రా ఇచ్చి చెయ్యాల్సి చిన్న అది సంవత్సరం కూడా మీ అందరికీ షుగర్ ఉంది కదా స్పెషల్ కోర్స్ నేను చేస్తాను అన్నది. అందరికి మీకు స్పెషల్ అది కూడా చేస్తాను అన్నది. కాబోయే డాక్టర్ సౌమ్య గురించి కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు చాలా బాగా చదువుకునేది, మెరిట్ స్టూడెంట్, 3 సీట్ కూడా వచ్చింది. అందరికి కూడా నేను డాక్టరే, ఉచితంగా వైద్యాన్ని అందించాలనే దృఢ సంకల్పంతో తను చదువును అభ్యసించింది. సో ఒక్కసారిగా ఇలాంటి విషాదం జరగడంతో మాటలు రాని పరిస్థితి అయితే నెలకొందని అంటే సౌమ్య అల్లారుముద్దుగా పెంచుకున్న తన పెట్ కూడా ఈ వార్త తెలియగానే ఇక్కడంతా ఏం జరుగుతుందో తెలియనట్టు తను కూడా ఆ డాక్ కూడా తిరుగుతుంది. సో మరి కాసేపట్లో సౌమ్య డెడ్ బాడీ అయితే వచ్చేందుకు సిద్ధంగా కూడా ఉంది. సో పేరెంట్స్ పరిస్థితి అయితే ఇది ఎంతో ఎన్నో కలలు కానీ కష్టపడి రెక్కలు మొక్కలు చేసుకొని కూతుర్ని చదివించిన తర్వాత అనుకోని పరిస్థితి అంటే జలపాతంలో ఇలాంటి పరిస్థితి అవుతుందని ఎవరు కూడా అనుకోలేదు. సో ఇలాంటి పరిస్థితి ఏ తల్లిదండ్రులు కూడా రాకూడదని అయితే వేడుకుంటున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో పద్మ సుమన్ టీవీ విజయనగరం.